తలకాయ దీపి అయిపోతే నా పేరు మా పేరు పెట్టాలి కాకపోతే మాత్రం నువ్వు నాతో ప్రేమించబోతే నీ సావు నా కళ్ళ చూస్తా ఆడిన మాట ఒకటి కాబట్టి గొప్పది కాబట్టి మేము మీలాంటి స్త్రీలను కూడా అంటే మా పాండవ వంశంలో ఈసుండి తప్పులు చేయము ఒక్కటే మాట ఒక్కటే బాణము ఒక్కటే రీతి నడుస్తూ ఉంటున్నావా అంత గొప్ప మీ కులం అంత గొప్పదా మీ కులం అంత గొప్పది ఒక్క మాట ఏంటమా చెప్పండవా తప్పు చేద్దా తండ్రి కొడుకులు
తప్పు లేచక తండ్రి కొడుకులు ఒప్పుగా కుంతిని కూడి గొప్పతనం అని చెప్పవచ్చు. ఇదిగో సూర్యుడికి, సూర్యుడు కుమారుడు ఎవరు? యమధర్మరాజు. యమధర్మరాజు తండ్రి సూర్యుడు. అయితే సూర్యుని ప్రార్థిస్తే కర్ణుడు కూర్చోడు. సూర్యుడు ప్రేమించింది కుంతిదేవి, కర్ణుడు కూర్చోడు. యమధర్మరాజు ప్రేమిస్తే ధర్మరాజు కూర్చోడు. తండ్రి కొడుకుల్నే ప్రేమించింది మీ నాయనమ్మ. సిగ్గు లేదు నీకేమన్నా? సిగ్గు శరణి, మీ పెద్దోళము మా కులం పెద్దది, మా కులం పెద్దది, మీ గొప్పవారము మా పాండవ వంశం అంటే పెద్దదంట. ధర్మరాజు వేడుకుంటే యమధర్మరాజు వేడుకుంటే ధర్మరాజు జన్మించి, మరి వాయుదేవుడు వేడుకుంటే దేవుడు ఎట్ట కుట్టి, మరి దేవేంద్రుడు వేడుకుంటే ఆ దేవుడు ఎట్ట కుట్టి, మరి పట్టుబట్ట ఎట్లా చెప్పడుకోవా? అది కాదు, పాండవరాజు ముందు లోకాలు ఏం చేసిందంటే మన ఎడమార్గం చాలు మార్గం ఏం చేసిందంటే కోతిలేడి పెట్టి ప్రేమిస్తుండగా అక్కడ పాండవరాజు పాండవేంద్రుడు మాత్రం అక్కడ పోతులేడు పడి పడిపోతే అక్కడ ఏమైందంటే లేడి శాపం. ఆ లేడి శాపం పెట్టిందంటే ఆ లేడి ఏమో శాపం పెట్టింది, ఒరే దుర్మార్గుడు కూడా నా భర్త నన్ను ప్రేమిస్తప్పుడు, నా యొక్క ప్రేమ తీస్తప్పుడు నా భర్త నువ్వు సమరకాలం చేసావు కాబట్టి నీవు కూడా నీ భార్య దగ్గర పోయి నీ భార్యను ప్రేమిస్తూ పోయినప్పుడు నీ భార్య కొంగే పద్య, కోతి పద్య, అస్తం పద్య, నీ శిరస్సు బతికాలి సస్తం పాడు రోగం పుట్టింది గడగడగడ ఉరుకుంటుంది, నీ భార్య దగ్గర పోకుండా నువ్వు చెప్పేది అందరికీ చెప్పేది మనం వినాలి. ఆ శాపం వల్ల మరి వరాడ దేవతలు కూర్చోవడానికి రావేసి కాకపోతే కూర్చుండే కర్ణం మాట్లాడుతున్నావు కానీ ఏడుకుంటే ఎవరు ఉంటారు? ఆ నీతులను తెలుసు నాకు, ఆ నీతులను తెలుసు కానీ ఏమంటున్నావు నువ్వు? అంతేనా నువ్వు వచ్చిన సారంగా
అన్నా నీ ఎప్పుడు ఉండకున్నా మాయ కానీ ఎప్పుడో ఓ టైం నువ్వు వచ్చి రాజు ఉన్నప్పుడు రాకు రాజు ఉన్నప్పుడు వచ్చి నన్ను ప్రేమించి పోరా తారంగా 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 ఉన్నే కాలము నీవు తారంగా నా వద్ద చేరారా Thank you.
వీనికి లేనిపోని అని ఉట్టిచ్చి నేను చెప్పకపోతే వీని శిరస్సు కొట్టి నా మొదటికి గణమకు కట్టకపోతే నేనే చిత్రాంగిని గాను. ఇక ఎవరయ్యా?